వెల్కమ్ బ్యాక్. తిరుమల శ్రీవారి రెండో బ్రహ్మోత్సవాలకు మరి కాసేపట్లో అంకరార్పణ జరగనుంది. ముందుగా తిరుమల వీధుల్లో శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్షేంద్రుడు ఊరేగింపు జరుగుతోంది. ఆ విశేషాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, వాట్ యు ప్రారంభమైంది. రేపటి నుంచి ప్రారంభం కాబోయే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇవాల్టి రోజున శ్రీవారి సర్వసేనాధిపతి అయిన విశ్వక్షేణుల వారు మాడవీధుల్లో వీరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయం నైరుతి మూల ఉన్నటువంటి వసంత మండపానికి విశ్వక్షేణుల వారు చేరుకుంటారు. అటు తర్వాత అక్కడ వేద మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాల నడుమ పుట్టమన్న సేకరణ కార్యక్రమం జరుగుతుంది. అటు తర్వాత ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్న అనంతరం స్వామివారి మా యాగశాలలో ఏర్పాటు చేసినటువంటి అంకురార్పణ ఘట్టం శాస్త్రోతకంగా అర్చకులు నిర్వహిస్తారు. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి టీటీడీ చేపట్టినటువంటి ఏర్పాట్లు వివరించడానికి మనతో పాటు టీటీడీఓ తొండపాటి సాంబశ శివరావు గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? దసరా సెలవుల నేపథ్యంలో భారీగా భక్తులు కూడా తరలివచ్చే అవకాశం. ఓం నమో వెంకటేశాయ. నవరాత్రి బ్రహ్మోత్సవాలు 14వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరుపుకోబోతా ఉన్నాము. ఈసారి దసరా సెలవులు దృష్టిలో పెట్టుకుని ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి దానికి తగినట్టు ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ చేయడం జరిగింది. భక్తులు వచ్చిన వారందరికీ కూడా ఏ రోజు వచ్చిన భక్తులకి ఆ రోజే దర్శనం ఏర్పాటు మరియు వాహన సేవలను కూడా వారందరూ తొలగించే విధంగా ఏర్పాట్లు చేశాము. దీంతోపాటు నిరంతర పర్యవేక్షణతో భక్తులందరికీ కూడా సులభంగా శ్రీవారి దర్శనము మరియు వాహన సేవలు చూసే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు ఉన్నట్టు ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించే చర్యలు తీసుకుంటాం. ఇదే కాకుండా వసతికి సంబంధించి భక్తులందరికీ కూడా వసతి లభించాలనే ఉద్దేశంతో అడ్వాన్స్ రిజర్వేషన్ మనం క్యాన్సిల్ చేశాము. యాత్రికుల వసతి సముదాయంలో కూడా మనం ఏర్పాట్లు ఇంప్రూవ్ చేసి అక్కడ ఎక్కువ మంది ఉపయోగించుకోవడానికి కూడా మనం చర్యలు తీసుకున్నాం. వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదానికి కానీ ప్రసాదానికి కానీ లోటు లేకుండా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం కాంప్లెక్స్ లో అన్నప్రసాదము, ప్రసాదానికి సంబంధించి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా కనీసం 4 లేక 5 లడ్లు ఇవ్వడానికి కూడా మనం ప్లాన్ చేసుకున్నాము. దాని గురించి దాదాపు 6 లక్షల లడ్లని మనం ఒక రిజర్వ్ లాగా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణ కట్టలో ఎక్కువ మంది భక్తులు వచ్చినట్లయితే వారందరికీ కూడా సరైన సమయంలో ఎక్కువ కాలం వేచి ఉండకుండా తన్నేలా సమర్పించడానికి అదనపు సిబ్బందిని కూడా మనము వినియోగించుకోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి, ఏ విధమైన మనకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి అదనపు పోలీసు బలగాలను కూడా మనం తెప్పించడం జరిగింది. అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చే భక్తులందరి సౌకర్యార్థము ఆర్టీసీ కూడా పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నడిచి వచ్చే వాళ్లకు కూడా ఇబ్బంది లేకుండా ఉండటానికి మార్గ మధ్యంలో అన్న ప్రసాదాలు మిగతా ఫెసిలిటీస్ అన్ని కూడా మనం క్రియేట్ చేస్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకుని ఈ శ్రీవారి దర్శనము వాహన సేవల్ని సంతృప్తికరంగా చూస్తారని చెప్పేసి వారి తిరుమల యాత్ర ఒక సంతృప్తికరంగాను ఒక తృప్తికరంగాను వారికి ఉండే విధంగా మనం ఏం చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి భక్తులందరికీ కూడా మనవి చేస్తున్నాము. గత మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహణ చేశారు, మాడవీధులకు సంబంధించి గ్యాలరీల్లో ఏమన్నా మార్పులు చేశారా? ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో మాడవీధులు ఉన్న గ్యాలరీలో ఎంతమంది భక్తులు స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం? ముఖ్యంగా మాడవీధుల్లో 2 నుంచి 2.5 లక్షల మంది భక్తులు వాహన సేవను చూడటానికి అవకాశం ఉంది. పోయినసారి కొన్ని చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి, మరి వారికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ వాటిలో, వాటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి మనము బటర్ మిల్క్ ప్యాకెట్స్లో ఇవ్వడము, డ్రింకింగ్ వాటర్ కూడా కొన్ని శాచెట్స్ రూపంలో వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ముఖ్యంగా మాడా స్ట్రీట్స్ కంటే బయట ఉండే వారందరికీ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా వాహన సేవలు చూడటానికి ఏర్పాటు చేస్తున్నాం. పోయినసారి కూడా మనం ఎస్వీబీసీ ద్వారా మెరుగైన ట్రాన్స్మిషన్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేశాము. ఈసారి ఇంకా దాన్ని మెరుగుపరిచి మరింత మెరుగైన ప్రసారాలని తిరుమల రాని భక్తులందరికీ కూడా మన టీవీ ఛానల్స్ ద్వారా చూపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయబోతున్నాం. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా కూడా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు చేశాము. ఇప్పటికే శ్రీవారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులు స్వామివారి వాహన సేవలనే కాదు మూల విరాటును కూడా ప్రత్యక్షంగా తిలకించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని ఈవో దొండపాటి సాంబశివరావు గారు అంటున్నారు. ఇక అంకురార్పణ ఘట్టానికి సంబంధించినటువంటి వివరాలు తెలపడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు ఉన్నారు. స్వామి, చెప్పండి, ఇవాళ రోజున జరగబోతున్నటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ అంకురారోపణతో ప్రారంభమవుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు శ్రీవారికి దిగ్విజయంగా నిరాటంకంగా
నిర్ద్వందంగా జరగాలని, శ్రీవారి యొక్క భక్తులందరూ కూడా క్షేమ స్థైర్య వీర్య విజయ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశం రాష్ట్రం సుభిక్షంగా సకాలమైన వర్షాలతో పాడి పంటలతో తొలతూగాలని ఈ అంకురారోపణ చేస్తారు. పవిత్రమైన పుట్టమన్నును సేకరించి యాగశాలలో ఈ పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తించి అందులో పాలు గోక్షీరం శుద్ధోదకంతో ఈ నవధాన్యాలను మొలకెత్తిస్తారు. ఈ నవధాన్యాలు ఎలా మొలకెత్తి దినదిన ప్రవర్తమానంగా పెరుగుతుందో అలాగే శ్రీవారి దేవాలయం అందులో పనిచేసే అర్చక పాచక పరిచారక సిబ్బంది అందరూ కూడా వారి వారి కుటుంబాలతో పాటు క్షేమంగా వృద్ధి చెందాలని, స్వామివారికి నిత్యోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు సంవత్సరోత్సవాలంతా విశేషంగా ప్రతి సంవత్సరం మరింత వైభవంగా జరగాలని, అందువల్ల స్వామివారి యొక్క భక్తులందరినీ కూడా అనుగ్రహించాలని ఈ అంకురారోపణలో స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ ఈ వైఖాన సాగమోక్తమైన ప్రక్రియ జరుగుతుంది. దీనికి శ్రీవారి యొక్క సర్వసైన్యాధ్యక్షుడైన వృషక్సేన్ వారు విశేషమైన దిర్వాభరణాలు గద్వాల కిరీటం మొదలైన అలంకారాలతో ఈరోజు మాడవీధి ఉత్సవంగా వస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో వైఖాన సాగమోక్తంగా మృత్సంగ్రహణం అంకురారోపణ ఈరోజు జరుగుతుంది. రేపటి నుంచి స్వామివారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా రేపు రాత్రి పెద్దశేష వాహనంతో ప్రారంభమై వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా మొదటి బ్రహ్మోత్సవాన్ని ఏ కారణం చేతైనా దర్శించుకోలేకపోయి ఉంటే వారికి ఇదొక మహత్తరమైన అవకాశం, స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల కలిగిన ఒక విశేషమైన ఆశీర్వాదంగా భావించి ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలను దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి ఇది ఒక అవకాశం. ఓం నమో వెంకటేశ్వరాయ. రేపటి రోజున నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. రాత్రి పెద్దశేష వాహనం సేవతో స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఘట్టం ప్రారంభమవుతుందని చెప్పి కూడా ఆలయ ప్రధాన అర్చకులు పేర్కొంటున్నారు. ఇంకా మనతో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎలాంటి పరిశీలన చేశారు? ఓం నమో వెంకటేశాయ. ఇది అధిక మాస బ్రహ్మోత్సవం, ఇంతకుముందు జరిగింది సాలకట్ల బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా పోయిన బ్రహ్మోత్సవాలతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా సెలవులు